హలో ఫ్రెండ్స్ నేను డాక్టర్ మానికా కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫర్టీ నైన్ హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్ ఈ సమస్యలేమి అన్న ప్రాబ్లం డెఫినేషన్ ఏంటంటే అండి ఒక భర్త భార్య వన్ ఇయర్ వరకు న్యాచురల్గా ట్రై చేస్తూ కూడా అప్పటికి ప్రెగ్నెన్సీ కలగలేదు అన్నప్పుడు వాళ్ళకు ఈ సమస్యలేమి ప్రాబ్లం ఉందేమో అని మనం డయాగ్నోస్ చేస్తాం దీనికి ఎన్నో అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇప్పుడు ఏజ్ ఆఫ్ ద లేడీ ఏంటి ముప్పై ఐదు లోపల ఉందా ముప్పై ఐదు కంటే ఎక్కువ ఉందా ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న లేడీస్లో వన్ ఇయర్ వరకు కాకుండా ఆరు నెలల వరకే ట్రై చేసి కాని ఈవెంట్లో ఫర్టిలిటీ సెంటర్స్లో కన్సల్ట్ అవ్వమని అడ్వైజ్ చేస్తాం ఇది కాకుండా చిన్న చిన్న సెన్సిటివ్ విషయాలు ఇప్పుడు వన్ ఇయర్ వాళ్ళు ట్రై చేస్తున్నారు బట్ ఆ వన్ ఇయర్లో భర్త భార్య కలిసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఫేస్ అవుతున్నారా ఇంటిమెసీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేడీకి పీరియడ్స్ కరెక్ట్ గా మంత్ మంత్ వస్తున్నాయా లేదా సో ఇటువంటి ఎన్నో ఫ్యాక్టర్స్ మనం దాన్ని కంబైన్ చేసి ఆ పిక్చర్ ని చూడాల్సి ఉంటుంది పీసీఓడి లాంటి తో బాధపడుతున్న లేడీస్ కి త్రీ ఫోర్ కి ఒకసారి పీరియడ్ వస్తూ ఉండొచ్చు సో ఎంటైర్ వన్ ఇయర్ టైం ఫ్రేమ్ లో వాళ్ళకి ఓన్లీ ఫోర్ సైకిల్స్ ఆర్ మాక్సిమం ఫైవ్ సైకిల్స్ పీరియడ్స్ వస్తున్నాయి సో ఇటువంటి లో వాళ్ళకి చాలా మటుకు ఒక ఎగ్ పెరిగి విడుదలే అవ్వట్లేదు సో ఆ వన్ ఇయర్లో వాళ్ళు ఏ టైంలో ట్రై చేయాలి అసలు ట్రై చేసినా ఒక ఎగ్ పెరిగి విడుదలయ్యి అవైలబుల్ ఉందా లేదా కణంతో కలవడానికి సో ఇటువంటివన్నీ క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి ఇవేవి లేకుండా పీరియడ్స్ కరెక్ట్గా తనకు వస్తూ కలిసేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా హస్బెండ్ కణాల కౌంట్స్ కూడా బాగుండి అప్పటికీ ప్రెగ్నెన్సీ కలగలేదు అంటేనే మనం సమస్యలు ప్రాబ్లం ఉంది అని చెప్తాం ఇలా డయాగ్నోసిస్ మనకు క్లియర్ అయిన తర్వాత ఇన్ఫర్టిలిటీకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అన్నది వస్తుంది కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ నువ్వు ప్రాబ్లం లేడీలో ఉండొచ్చు లేదా హస్బెండ్ భర్తలో అయినా ఉండచ్చు నువ్వు ఇద్దరిలో కూడా కొంతమందిలో ప్రాబ్లమ్స్ ఉంటాయండి అండ్ కొన్ని రేర్ కేసెస్లో ఇద్దరికి మనం చేసే టెస్ట్స్ అన్ని నార్మల్ ఉంటాయి కానీ ఏ ప్రాబ్లం అనేది ఎగ్జాక్ట్గా మనం తెలుసుకోలేకపోతున్నాం ఫస్ట్ వైఫ్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మాట్లాడతాను నువ్వు వైఫ్లో ఎక్కువగా నేను చూసేది అండాశయంలో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి ఈ అండాశయంలో ఒకటి పీసీఓడి ప్రాబ్లం ఉండడము లేదా ఎగ్స్ బాగా తక్కువ ఉండడము సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల అండాశయంలో గుడ్డు సరిగ్గా పెరిగి విడుదల అవ్వట్లేదు హార్మోనల్ వ్యత్యాసం వల్ల ఇలా దీని వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం ఎక్కువగా మేము చూస్తాం నెక్స్ట్ మోస్ట్ కామన్ ఫ్యాక్టర్ ట్యూబ్స్ అంటే తన గర్భసంచి రెండు వైపులా ఉన్న ట్యూబ్స్ బ్లాక్ ఉండడము లేదా లాంగ్ స్టాండింగ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్ దెబ్బ తినడము లోపల లైనింగ్ వీటి వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఫేస్ అవుతూ ఉండొచ్చు కప్పులు తర్వాత లెస్ కామన్ ఫ్యాక్టర్స్ లేడీలో వచ్చేసి గర్భసంచి గర్భసంచిలో కంతులు ఉండడము గర్భసంచి లోపల పొర దగ్గర పాలిప్స్ ఉండడము లేదా టీబీ ఇన్ఫెక్షన్ వల్ల పొర బాగా దెబ్బ తినడము ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇవి కాకుండా నెక్స్ట్ కమింగ్ టు మెన్ ఇది విమెన్లో ఎక్కువగా ఓవర్ వ్యూ ఫ్యాక్టర్స్ అండి నువ్వు మెన్లో చూసినట్టయితే ఒకటే మనం చూసేది కణాల పరీక్ష సో ఈ వీర్య కణాల పరీక్ష నంబర్స్ కదలిక పర్సంటేజెస్ అన్నీ అనుకున్న స్టాండర్డ్స్ మీట్ అవుతున్నాయా లేదా లేదా తక్కువ ఉన్నాయా ఇప్పుడు వీటిలో కణం నంబర్స్ కానీ మొటిలిటీ కానీ తక్కువ ఉందంటే వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నారు ఆ ప్రొఫెషన్ వల్ల కణాల నంబర్స్ మీద కానీ క్వాలిటీ మీద ఏమైనా దెబ్బ పడుతుందా సో దీని గురించి డిస్కషన్ అవుతుంది ఇది కాకుండా వాళ్ళకు బీపీ షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా వేరే ఏవన్నా రీజన్స్ కి సైకియాట్రిక్ హెల్ప్ కోసం ఏదన్నా మెడికేషన్స్ వాడుతున్నారా సో వాటి వల్ల కూడా కనం కౌంట్ మీద ఎఫెక్ట్ పడవచ్చు నెగిటివ్ గా సో ఇటువంటి చిన్న చిన్న విషయాలు హస్బెండ్ సైడ్ నుంచి గ్యాదర్ చేసుకొని చూస్తాం ఎక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి లాస్ట్ వచ్చేసి బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దర్లో కూడా ప్రాబ్లమ్స్ అండి అంటే వైఫ్ లో కూడా ఎగ్ నెంబర్స్ ఇష్యూ ఉండడము లేదా పీసీఓడి ప్రాబ్లం ఉండడము హస్బెండ్ సైడ్ నుంచి కూడా కణాల కౌంట్ లేదా కదలిక ఏదోటి ఇష్యూ ఉండడం సో కంబైన్డ్ ఒక నియర్లీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ లో ఇద్దరులో ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి లాస్ట్ వచ్చేసి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఉంటుంది అన్ఎక్స్ప్లెయిన్ అంటే మనం చేసే చిన్న చిన్న పద్ధతులు టెస్టులలో లేడీకి ట్యూబ్స్ ఓపెన్ ఉండడము ఎగ్జు మంచిగా ఉండి కరెక్ట్గా పెరిగి విడుదలవుతుండము హస్బెండ్ కణాల పరీక్ష కూడా నార్మల్ రావడం ఇవన్నీ ఈ మూడు టెస్ట్లు మంచిగా వచ్చిన తర్వాత కూడా కి ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు వీళ్ళని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ మీనింగ్ వాళ్ళకి ప్రాబ్లం లేదని కాదు కానీ మనం చేస్తున్న టెస్ట్స్లో ప్రాబ్లం అనేది బయటపడట్లేదు సో స్పర్మ్ కదలిక ఎంత టైం ఉంటుంది స్పర్మ్ లో ఉన్న జెనెటిక్ మెటీరియల్లో బ్రేక్స్ బాగా దెబ్బతినిందా ఎంత పర్సంటేజ్ వరకు ఇంజరీ ఉంది సో ఇటువంటి చిన్న చిన్న ఫ్యాక్టర్స్ మనకు కనపడవు అండ్ ఎన్ని టెస్టులు చేసినా కూడా పూర్తిగా మనకు పిక్చర్ తెలుస్తుంది అనే గ్యారంటీ లేదు వైఫ్ సైడ్ నుంచి ట్యూబ్ లోపల ఉన్న సన్న లైనింగ్ మైక్రోస్కోప్ పెడితే కానీ తెలీదు సో అటువంటి చిన్న చిన్న ఫ్యాక్టర్స్ ట్యూబల్ ఫంక్షన్ ఆ టైంలో ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఎలా కదులుతుంది ని పట్టుకోగలుగుతుందా లేదా ఇటువంటి ఎన్నో ఫీచర్స్ మనం చూడలేము అండ్ టెస్ట్స్ కూడా కనిపెట్టడానికి కుదరదండి అందుకని ఇవన్నిటిని కూడా మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో పెట్టేశాం ఎంతో టైం నుంచి నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనం ఈ ట్రీట్మెంట్స్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కాన్స్టెంట్గా ఇవాల్వ్ అవుతూనే ఉన్నాయి కొత్త కొత్త టెస్టులు కొత్త కొత్త ఎక్విప్మెంట్ ఇవన్నీ వచ్చినప్పటికీ ఈ ప్రాబ్లం ఏంటో తెలియకపోవడం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ప్రివెలెంట్ ఉంది అంటే మా దగ్గర మాకు ఓపీలో వచ్చే కపుల్స్లో ఇంచుమించు ముప్పై పర్సెంట్ కపుల్స్లో ఈ ప్రాబ్లమే అంటే ఏంటిది ఎగ్జాక్ట్ గా అనేది మేము చెప్పలేకపోతున్నాం అంత బానే ఉంది కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు సో ఈ ఒక్క రీజన్ వల్ల ఒక ప్రోటోకాల్ లాగా ఫాలో అయిపోతాం ఒక సిక్స్ సైకిల్స్ టాబ్లెట్స్తో ట్రై చేయండి కాలేదు అంటే త్రీ సైకిల్స్ అయ్యుఐ ట్రై చేయండి అప్పటికి కూడా కాలేదు అంటే ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్ కి మూవ్ ఆన్ అయిదాము సో ఇటువంటి ఆప్షన్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ